హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ బగా స్టడీ సర్కిల్. మనకి ఇప్పుడే జిఆర్ఎల్ అనేది రిలీజ్ అయింది. జిఆర్ఎల్ ఫర్ మనకి సివిల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కి. ఓకే, మనకి జిఆర్ఎల్ వచ్చేసి సివిల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కి అనేది రిలీజ్ అయింది. ఒకసారి హైయెస్ట్ మార్క్స్ చూద్దాం. మనకి హైయెస్ట్ మార్క్స్ వచ్చేసి 388, 388.93 ఉందండి. సో మీరు ఒకసారి అన్ని చెక్ చేసుకోండి. ఓకే, మీ హాల్ టికెట్ నెంబర్, మీ మల్టీ జోను, ఓకే, మీరు అన్ని చెక్ చేసుకోవచ్చు. మనకి హైయెస్ట్ మార్క్స్ వచ్చేసి 388.93. సో మనకి 370లో చాలా మంది ఉన్నారు, 368లో, ఓకే, 350. సో మనకి చూసినట్లయితే 350 350, ఓకే, 600 800 ర్యాంక్స్ వరకు చూద్దాం. మీ హాల్ టికెట్ నెంబర్ ఇంకా మీ స్కోర్ను ఒకసారి కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఓకే, మీరు టాప్ 800 టాప్ 900లో ఉంటే మీరు సేఫ్. ఓకే, అలాగే మనకి రిజర్వేషన్లు ఉంటాయి కాబట్టి మనం చెప్పలేం. సో మీరు మీ స్కోర్ ఇంకా మీ హాల్ టికెట్ నెంబరు, మీ ర్యాంక్ ఎంత ఉందో చెప్పండి. సో మనకి 330లు చూడండి, 320 స్కోర్ ఎక్కడున్నాయో చూడండి మీరే. ఓకే, 323, 1400 1500 దాకా 320 ఉందండి, చూసుకోవచ్చు. ఓకే, దీన్ని బట్టి మీరు మీరు అర్థం చేసుకోవాలి. దీన్ని బట్టి మీరు క్వాలిఫై, లైక్ మీరు ఎలిజిబిలిటీ ఉంటుందా లేదా, మీకు పోస్ట్ వస్తుందా లేదా అనేది. సో మీకు ఓకే అరౌండ్ 2000 వరకు 300, ఓకే, 300 ఏవో ఎంతమంది ఎక్కడి నుంచి ఉందో చూద్దాం ఒకసారి. ఓకే, మీరు చూసినట్లయితే మనకి 300 మార్క్స్, ఓకే, 300 మార్క్స్ అనేది మనకి 2759 దగ్గర అయిందండి. ఓకే, 2760, అరౌండ్ 2760 దాకా మనకి 300 300+ స్కోర్ ఉన్న వాళ్ళు ఉన్నారు. ఓకే, సో మీ స్కోర్ ఇంకా మీ ర్యాంక్, సారీ, మీ స్కోర్ ఇంకా మీ ర్యాంక్ ని మెన్షన్ చేయండి. ఓకే, విల్ సీ, డోంట్ వరీ. ఎవరికైతే తక్కువ స్కోర్ వస్తుందో వాళ్ళు బాధపడకండి, ఏకి ప్రిపేర్ కండి. ఇందులో అందరు వెళ్ళిపోయిన వాళ్ళు, మీకు అందులో ఛాన్సెస్ ఉంటాయి, నిరాశ పడడానికి ఏది లేదండి. ఓకే, కీప్ లెర్నింగ్, ఆల్ ద బెస్ట్, జై హింద్.